ప్రస్తుతం అందరూ కూడా కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు, అన్ని రాజకీయ పార్టీలు, అందరు నాయకులు. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్లో ప్రత్యేక ప్రతిపత్తిని ఎత్తివేయటం గురించి సపోర్ట్ చేసి మాట్లాడింది. కొంతమంది అటు ఇటుగా మాట్లాడుతున్నారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రత్యేక ప్రతిపత్తి తీసేయటమే మంచిదని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువగా నాయకత్వం చెప్పేది ఏమిటి అంటే, సంప్రదింపులు చేయకుండా చేశారు, మీరు సంప్రదించలేదు. సో సంప్రదిస్తే ప్రజలను సంప్రదించడం అట్టు ఉంచండి, పార్టీ పరంగా మీ యొక్క ఉద్దేశం ఏమిటో ఈ రోజున చెప్పడం అసలులా. గత దశాబ్దాలుగా కాశ్మీర్ మీద మీ యొక్క ఉద్దేశం ఏమిటి, మీ ఆలోచన ఏమిటో ప్రజలకు తెలుసు. ఈ రోజున ప్రత్యేకంగా సంప్రదించాల్సింది ఎవరితో సంప్రదించాలా? శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటి ఎప్పుడైతే జనసంఘ నాయకుడిగా అక్కడికి వెళ్ళారో, జవహర్లాల్ నెహ్రూ గారి మంత్రిమండలిలో ఉండి అది అక్కడ విజిట్ చేశారో, అప్పటి నుండి కూడా దేశ ప్రజలకి తెలుస్తూ వస్తుంది కాశ్మీర్ వ్యవహారం ఏమిటో. కాశ్మీర్ ఎవరికి తెలియదు కాబట్టి, పైన ఉంది కాబట్టి ఎవరికి తెలియజెప్పాల్సిన అవసరం లేదు అని ఆ రోజున కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుంటే అనుకుని ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కాశ్మీరే కాదు, కన్యాకుమారి గురించి అయినా సరే దేశ ప్రజలు అందరూ తెలుసుకోవాలి. అన్ని స్థలాల నుంచి అందరికీ సంబంధం ఉంది. తలక దెబ్బ తగిలినా కాలికి దెబ్బ తగిలినా అది మన శరీరానికి సంబంధించి. కాబట్టి భారతదేశం అంతా మనది కాబట్టి ఎక్కడ ఏ మూల ఏ సంప్రదింపులు జరపవలసి వచ్చినా, ఏ గొడవ జరిగినా అందరూ తెలుసుకుని తదనుగుణంగా మాట్లాడవలసిన అవసరం ఉంది, ఆ విధంగా చేయవలసిన అవసరం కూడా ఉంది. అది భారతీయ జనతా పార్టీ చెప్పేది. మరి ఈ రోజున కాంగ్రెస్ కమ్యూనిస్టులు నిజంగా మనం ఎవరు ఊహించలేం ఈ విధంగా మాట్లాడతారని. అదేదో బ్రహ్మ పదార్థంలాగా కాశ్మీర్ అంటే వాళ్ళకి ఏం కావాలి, ఏం రాలేదు కాశ్మీర్కి. కాశ్మీర్లో ఇప్పుడు ఏం పోగొట్టుకున్నారు ప్రజలు అది వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి, వీళ్ళు పోగొట్టుకుంది ఏం లేదు కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు. కానీ దేశ ప్రజలందరూ కూడా కొంత ఖర్చును మిగుల్చుకున్నారు. ఈ రోజున ఈ కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, కాశ్మీర్కి దేశంలో పండే పంటలో ఉప్పు కావాలన్నా, పప్పు కావాలన్నా, పంచదార కావాలన్నా, అవన్నీ మనందరికీ దేశంలో ఎంత తక్కువ ధరకు దొరుకుతున్నాయో అంతకంటే చాలా తక్కువ ధరలో సబ్సిడైజ్డ్ ప్రైస్లో వాళ్ళకి దొరుకుతున్నాయి. సో వాళ్ళందరినీ ఫీడ్ చేసేది ఎవరు? దేశంలో ఉండి అందరూ. కాబట్టి దేశంలో ఉండి ప్రజలు వాళ్ళు తెలుసుకోవాలి కదా, అదే భారతీయ జనతా పార్టీ అందరికీ తెలియజెబుతున్నారు కదా. కానీ మీరు 70 సంవత్సరాలు దాటినా కానీ మీరు కాశ్మీర్ గురించి చెప్పరు, కాశ్మీర్లో చేసే అవకతవకల గురించి మాట్లాడరు. సరే, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అప్పటి నుంచి చెప్పారు అది వదిలేయండి. మొన్నటికి మొన్న 91 పార్లమెంట్ ఎన్నికలు మొదలైనప్పుడు ఆ రోజున మేనిఫెస్టోలో, అంతకుముందు మేనిఫెస్టోలో కూడా చెప్పారు, అంతకుముందు చాలా క్లియర్గా మొదటి పాయింట్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తాము అని చెప్పారు. అప్పుడు మురళీ మనోహర్ జోషి గారు జాతీయ అధ్యక్షులు, పివి నరసింహ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత పివి నరసింహ గారు ప్రధానమంత్రి అయ్యారు. నువ్వెవరాయా మాట్లాడటానికి, నీకేం హక్కు ఉంది అని భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు క్వశ్చన్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళని ఊతంగా తీసుకుని అక్కడ వేర్పాటువాదులు, అసలు ఇది భారతదేశం వేరు, కాశ్మీర్ వేరు, ఇక్కడ జెండా వేరు, అక్కడ జెండా వేరు, మీ కనుక దమ్ముంటే, మీ అమ్మ పాలు కనుక మీరు తాగితే ఇక్కడికి వచ్చి శ్రీనగర్లోని లాల్ చౌక్లో భారతీయ భారతదేశపు జెండా 3 నెలల పతాకం ఎగురవేసి ప్రాణాలతో వెళ్ళండి మీకు దమ్ముంటే అని ఛాలెంజ్ చేశారు అక్కడ వేర్పాటువాదులు. ఆ దేశం అంతా
దాన్ని చూసి షాక్ అయ్యారు. దానికి కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉండి కూడా ఏ విధంగానూ రియాక్ట్ అవ్వాల. అప్పుడు మురళీ మనోహర్ జోషి గారు కాశ్మీర్ యాత్ర పెట్టారు అందరికీ, భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమైన నాయకులందరూ రండి, నేను ఎగురవేస్తాను శ్రీనగర్లో జెండా అని. దానికి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఎగతాళి చేశారు, ఏందా జెండా ఎగరేయటం పెద్ద గొప్ప, నువ్వు వెళ్ళి జనాలందరినీ తీసుకెళ్ళి జెండా ఎగరేస్తావేంటని చాలా ఎగతాళి చేశారు, చాలా వెటకారంగా మాట్లాడారు. కానీ ఆ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున మురళీ మనోహర్ జోషి గారు కాశ్మీర్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కార్యకర్తలందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి బయలుదేరారు. 2 రోజులు ముందుగానే అందరూ జమ్మూ చేరుకున్నారు, లక్షలాది మంది. జమ్మూ నుంచి చాలా వరకు కొంతమందిని సెలెక్ట్ చేసి బస్సుల్లో వాళ్ళని శ్రీనగర్ తీసుకెళ్లి ఏర్పాటు కూడా చేశారు. కానీ ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడింది వీళ్ళందరినీ వెళ్ళమ్మకుండా. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది ఆ రోజున పివి నరసింహ గారి ప్రభుత్వం ఆలోచించాల, వెళ్ళనివ్వాల. ఏమిటా కారణం అంటే కొండ చర్యలు విరిగిపడినాయి, అక్కడ వెళ్ళటానికి వీల్లేదు, మధ్యలో ఆగిపోతారో, మీకు ప్రాణ నష్టం దొరుకుతుంది కాబట్టి వెళ్ళవద్దు అని ఆపు చేశారు. కానీ ఆ రోజున మురళీ మనోహర్ జోషి గారు హెలికాప్టర్లో జమ్మూ నుంచి కొంతమందితో కాశ్మీర్ వెళ్ళటం జరిగింది. ఆ కొంతమందిలో ముఖ్యులు నరేంద్ర మోడీ గారు, మరి కొద్దిమంది. ఆ రోజున అక్కడికి వెళ్ళారు, జెండా ఎగురవేశారు, జనగమనం పాడారు, వెనక్కి తిరిగి వచ్చి హెలికాప్టర్లో మళ్ళీ జమ్మూ వచ్చేశారు. ఒక విధంగా చెప్పాలంటే అది చాలా హడావుడిగా జరిగింది ఆ రోజున. మన దేశంలో ఒక రాష్ట్రంలో ముఖ్యమైన ప్రదేశంలో భారతదేశపు జెండా ఎగరవేయటానికి, అది జనవరి 26న రిపబ్లిక్ డే పేరు రోజున ప్రెసిడెంటు గవర్నర్లు అందరూ కూడా జెండా ఎగరేస్తారు. ఆ రోజున కాశ్మీర్లో జెండా ఎగరవేయటానికి ఒక ముఖ్యమైన పార్టీ సన్నాహాలు చేస్తుంటే దాన్ని డిస్కరేజ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అదేదో పెద్ద ఇదేం కాదు, అక్కడ ఎగరవలసిన అవసరం లేదు అంటే అది మన భారతదేశంలో అంగం ఎట్లవుతుంది? అందరూ కొంతమంది అంటుంటారు ఆ కాశ్మీర్ వాళ్ళకి భారతదేశంలో కలవటం ఇష్టం లేదండి మొట్టమొదటి అనుకున్నారు, అందుకని అది విడిగా ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా బంగాళాఖాతం పక్కనుండి ఒక జిల్లా, సే గోదావరి జిల్లానో విశాఖపట్నమో, మేమందరూ చాలామంది దాంట్లో 80% మేము భారతదేశంలో ఉండము, మేము పక్కకు వెళ్ళిపోతాము, మేము వేరే దేశంగా ఉంటాము అంటే భారతదేశం ఒప్పుకుంటుందా? భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారా? ప్రభుత్వం ఊరుకుంటుందా? 100% ప్రజలు వేరే కావాలని కోరుకున్నా కానీ ఒప్పుకుంటుందా? దాన్ని భారతదేశ ప్రజలందరూ హర్షిస్తారా? ఈ కొంచెం కూడా బుద్ధి జ్ఞానం ఎందుకు లేకుండా పోయింది కాంగ్రెస్కి? కాబట్టి ఆ విధంగా చర్చలో 1950 నుంచి జరుగుతున్నా కానీ దీన్ని విమర్శించే వాళ్ళు సహేతుకంగా ఉన్నప్పటికీ అవన్నీ పెడచవిని బట్టి మీరు 370 ఆర్టికల్ ఉండాలా, ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలా కాశ్మీర్కి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దేశాన్ని మోసం చేశారంటే అది క్షమించరని నేను. మాకు ఎక్కువ మెజారిటీ లేదు అని అనుకున్నా కానీ రాజీవ్ గాంధీ గారికి 85లో 426 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఆయన చేసుండాల్సింది ఇప్పుడు ఒక ప్రధానమంత్రి దేశ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని ఏం చేయాలి ఇంత ప్రముఖమైనది అని ఆయన కూడా చేయలేకపోయాడు. అంటే దాని చుట్టూతా కాంగ్రెస్లో ఉండే మనుషులు చేయనీయకుండా అప్పు చేశారు, లేదా ప్రధానమంత్రికి ఆలోచన కూడా వచ్చి ఉండదు. కానీ ఈ రోజున మోడీ గారి ప్రభుత్వం తనకున్న 300 మంది మూడులతో ఈ నిర్ణయం తీసుకుని అమలుపరిచి చట్టాన్ని మార్చింది అంటే ఖచ్చితంగా దేశ ప్రజలందరూ మెచ్చుకుని తీరాలి. మిగిలిన విషయాలు వదిలేయండి,
మిగిలిన విషయాల్లో మనం కొన్ని చాలా వరకు మోదీ గారు చేసిన పనులు నచ్చకపోవచ్చు, సపోర్ట్ చేయలేకపోవచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం 100% ప్రజలు మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మిగిలిన పక్షాలు అంటున్నారు ఇది రాజకీయం కోసం మీరు చేశారని. రాజకీయ నాయకులు చేసే ప్రతి పని కూడా రాజకీయం ఉంటుంది. ఒకవేళ మీరే చేయకపోయారా రాజకీయంగా అడ్వాంటేజ్ వచ్చేది కదా, ఎందుకు చేయలేదు మీరు? రాజకీయంగా అడ్వాంటేజ్ వస్తుందన్నప్పుడు మీరు ఎందుకు కోరుకున్నారు? ఎవరి మంచి కోసం, ఎవరు బాగుపడలేదు అక్కడ. 70 సంవత్సరాల తర్వాత 3-4 తరాలు వెళ్ళిపోయినాయి అక్కడ. ఎవరు బాగుపడ్డారు? ఈ రోజున కూడా రోడ్లు సరిగ్గా ఎందుకు లేవు? ఈ రోజున పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ప్రశ్నించిన వాటి అన్నింటికి జవాబులు చెప్పగలరా? నోజుము కూర్చున్నారు కాంగ్రెస్ నాయకులు, అందరూ హేళన చేశారు. లడఖ్లో ఉండే ఎంపీ గారు దాని విషయాలు చెబుతూ ఉంటే ఎవరో తెలియని విషయాలు అందరికీ ఆశ్చర్యపోయారు. ఈవెన్ రాజ్నాథ్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ గారు కూడా, ఇంతకుముందు హోమ్ మినిస్టర్, ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు కూడా. కాబట్టి మనకు తెలియని ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి. అక్కడ వాళ్ళందరూ దీన్ని 370 వద్దు అని అంటుంటే మీరందరూ బలవంతాన్ని రుద్దటం ఎంతవరకు సబబు? కరెక్టే, చాలా మంచిది. మీరు దీని మీద కాంగ్రెస్ వాళ్ళు ఎంత డిస్కస్ చేస్తే అంత అడ్వాంటేజ్ వస్తుంది భారతీయ జనతా పార్టీకి. దాంట్లో మీ మూర్ఖత్వం తెలుగు తక్కువనము బయటపడుతూ ఉంది, మీ యొక్క స్వార్థపరత్వం బయటపడుతూ ఉంది. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత స్వార్థం బయటపడుతూ ఉంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడవలసిన పార్టీ పరంగా ప్రజలందరికీ విషయాలు తెలిసిపోయినాయి, ప్రజలు మాట్లాడగలుగుతున్నారు. అంతెందుకు మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళ గురించి మాట్లాడితే, ఆ రోజున 500,000 పైచిలకు కాశ్మీరీ పండితుల్ని ఎల్లగొట్టి అక్కడ వాళ్ళ ఇల్లు వాకిళ్ళు ఎల్లగొట్టి జమ్మూలోకి వచ్చి ఫుట్పాత్ మీద డేరాల్లో ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 500,000 మంది నిర్వాసితులు ఒక రాష్ట్రం నుంచి సొంత ఇళ్ళ నుంచి బయటకు వస్తే వాళ్ళ గురించి మీరు పట్టించుకోరా? వాళ్ళేదో పండితులు బ్రాహ్మలు కాబట్టి వీళ్ళు ముస్లింలు, ఇదేంటండి ఈ మతాలేంటి ఈ కులాలేంటి? అక్కడ ముస్లింలు మేము సపోర్ట్ చేస్తే దేశంలో అందరూ ముస్లింలు సపోర్ట్ చేస్తారు అనే మూర్ఖపు ఆలోచన ఎందుకు? ఎవరు చేస్తారు సపోర్టు? కాశ్మీర్ ముస్లింస్ కన్నా హైదరాబాద్ ముస్లింస్కి, కాశ్మీర్ ముస్లింస్కి, గుంటూరు ముస్లింస్కి సంబంధమే ఉంటుంది. ఈ పరంగా కాదు కదా ఓట్లు తీసుకునేది. ఏమాత్రం అవగాహన లేదు. కాబట్టి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ చేసిన పనికి దేశంలో అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ రోజున ఏ నిర్ణయంతో మురళీ మనోహర్ జోషి గారు అక్కడ జెండా ఎగరటానికి ప్రయత్నం చేశారో, ఆయన అనుచరుడిగా మోదీ గారు వెళ్ళటం, ఈ రోజున మోదీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున 370 అధికారం తీసివేయటం అనేది మాత్రం ప్రజలందరూ హర్షిస్తున్నారు. విషయాలు ఇప్పుడు చాలా తెలిసినాయి, కాంగ్రెస్ వాళ్ళ మూలంగానే తెలిసినాయి. కాంగ్రెస్ కనుక ఈ రోజున కూడా అనుకుంటూ ఉంది, ఈ రోజున కూడా ఏదో మేము మా సిద్ధాంతం అదేనే, అది ఒక్కటే మీ సిద్ధాంతం అవుతుంది. దేశ ప్రజల గురించి ఆలోచించే సిద్ధాంతం, ఏ సిద్ధాంతం మీ దగ్గర లేదని మాత్రం తెలిసిపోతాం. అంతెందుకు? జ్యోతిరాజ్ సింధియా వాళ్ళు బీజేపీ చేసింది మంచిదని అంటున్నారే, వాళ్ళ నాన్న కాంగ్రెస్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయన ఒక కాంగ్రెస్ లీడర్ మహానాయకుడు అవ్వచ్చు, ఆయన నాయనమ్మ ఆయన మేనత్త బీజేపీలో ఉన్నారు, కానీ ఆయన కాంగ్రెస్కి సేవ చేశాడు జ్యోతిరాజ్ సింధియా. ఈరోజు నిజాలు తెలుసుకుని ఇక తప్పని పరిస్థితుల్లో ఈరోజు ఈ విషయంలో భాజపాకి సపోర్ట్ చేశాడంటే మీరు ఎంత ఆలోచన రహితులుగా ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాలి. అధిష్టాన వర్గం తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది, లేనప్పుడు కర్మ
అందరూ కూడా అడ్రస్ లేకుండా పోతారు.